కొట్ల నుంచి మార్కెట్ దాకా అన్ని చోట్ల యూపీఐ లావాదేవీలు ప్రస్తుతం సర్వసాధారణమయ్యాయి జేబులో నగదు లేకపోయినా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే సులువుగా చెల్లింపులు జరిపే సౌలభ్యం యూపీఐ ద్వారా దక్కింది డిజిటల్ ఇండియాకు ఇది ఆలంబనగా నిలుస్తుంది ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ ద్వారా సాగుతున్న డిజిటల్ లావాదేవీల పరంపర ఇటీవలి కాలంలో ఇండియా సాధించిన అతిపెద్ద విజయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా ఎనభై ఏడు లక్షల కోట్ల రూపాయలు లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయని దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో ఇది యాభై ఐదు శాతం కంటే ఎక్కువేనని కేంద్రం ఎలక్ట్రానిక్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గత డిసెంబర్ లో ప్రకటించారు మారుమూల గ్రామాల నుంచి రాజధాని ఢిల్లీ దాకా ఏటా కోట్ల రూపాయల్లో సాగుతున్న నగదు రహిత లావాదేవీలు డిజిటల్ ఇండియా లక్ష్య సాధనకు ఎంతో ఆలంబనగా నిలుస్తున్నాయి ఏటిఎం లతో పాటు బ్యాంకుల్లో జరిపే లావాదేవీల్లో కొంత పరిమితి దాటాక బ్యాంకులు రుసుములను వసూలు చేస్తున్నాయి యూపీఐ లావాదేవీలు ఎన్ని జరిపినా వాటిపై రుసుములు రూపేనా తమకు ఎలాంటి ఆదాయం లేకపోవడంపై బ్యాంకులు అసంతృప్తిగా ఉన్నాయి యూపీఐ లావాదేవీలను సైతం ఒక పరిమితి దాకా ఉచితంగా అనుమతించి ఆ తర్వాత కొంత ఛార్జీలు వసూలు చేసుకునే అవకాశం కల్పించాలని బ్యాంకులు కోరుతున్నాయి ఈ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది ఈ విషయంపై భాగస్వామ్య బ్యాంకులతో ఆర్బిఐ చర్చలు జరపాలని నిపుణులు సూచిస్తున్నారు బ్యాంకులు అసంతృప్తి చెందకుండా అదే సమయంలో వినియోగదారులపై పెద్దగా భారం పడకుండా రుసుములు వసూలు చేసే అవకాశాన్ని పరిశీలించాల్సి ఉందని వ్యాఖ్యానిస్తున్నారు దీని గురించి ఆలోచించి యూపీఐ విధానంలో వైఫల్యాలను పూర్తిగా నివారిస్తే డిజిటల్ లావాదేవీల బండి మరింత సాఫీగా సమర్థంగా ముందుకు సాగుతుందని అంటున్నారు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం ఏడేళ్ల కిందటే నిర్ణయించింది డెబిట్ క్రెడిట్ కార్డుల చెల్లింపుల్లో విదేశీ కంపెనీలైన వీసా మాస్టర్ కార్డులదే గుత్తాధిపత్యం ఉందని గ్రహించి రూపే పేరుతో దేశీయ డెబిట్ కార్డులను తీసుకొచ్చింది దానికి పెద్దగా ఆధారం దక్కలేదు మరోవైపు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇలా దాని వినియోగం పెద్ద తతంగం ఈ పరిస్థితుల్లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐని తెరపైకి తెచ్చింది స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదా మొబైల్ నెంబర్ ను ఉపయోగించి యూపీఐ లావాదేవీలు జరపడం సులువైన పని పెద్దగా చదువు రాని వారు సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా చెల్లింపులు చేయగల వెసులుబాటు యూపీఐ విజయానికి ప్రధాన కారణం భారత్ లో రూపే డెబిట్ కార్డులు తక్కువ విలువ కలిగిన భీమ్ యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఇటీవల రెండు వేల ఆరు వందల కోట్లు కేటాయించింది